హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బోనరా, నిద్ర మేల్కొన్నారా? గత రాత్రి దేవునిని ప్రార్థించి సంతోషంగా పడకు వెళ్ళారా? వేకువనే లేచి ప్రభునందు ఆనందిస్తున్నారా? ఎక్కడుందండి సంతోషం? నిద్రపోనిస్తారా అని వాళ్ళ మీద వేళ్ళ మీద వంకలు చెప్తూ రాత్రంతా నిద్రపట్టక ఇబ్బంది పడ్డారా? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఆయనిచ్చే సంతోషము మన అంతరంగంలో నిరంతరము నిలిచి ఉంటుంది. ఒక ఆయన ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళి, నాకు సంతోషమే లేదండి, నాకు ఏ రోగమో నాకు అర్థం కావటం లేదు, పరిశీలించమంటే ఆయన అన్ని టెస్టులు చేసి, నీకు అంతా నార్మల్ అయ్యా, నీకే బలహీనత లేదు, ఏ రోగమూ లేదు, పోయండి సంతోషంగా అంటే, లేదండి అస్సలు నాకు సంతోషం లేదు, మీరు ఏదన్నా మంది ఇవ్వండి అంటే ఆయనకు అర్థం కాక ఏవో కొన్ని విటమిన్స్ కొన్ని టానిక్స్ ఇచ్చి పంపించాడు. మళ్ళీ రెండు మూడు రోజుల్లో మళ్ళీ తిరిగి వచ్చాడు. మేమేం వేసుకున్నాను కానీ నాకు సంతోషం లేదండి, నాకు సంతోషం కావాలి అని అడిగాడట. అందుకో ఆ వైద్యుడికి ఏం అర్థం కాక, సరే మన ఊర్లో ఒక సర్కస్ జరుగుతుంది చూడయ్యా, ఆ సర్కస్లో ఒక బఫూన్ ఉన్నాడట, పొట్ట చెక్కలేదట, నవ్విస్తున్నాడట, అక్కడికి పోయి కాసేపు కూర్చోవయ్యా, కనీసం నీకు సంతోషం దొరుకుద్ది అని ఒక సలహా ఇచ్చాడట. అందుకు ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, అయ్యా అనేక మందిని పక్కపక్క నవ్వించే ఆ బఫూను నేనేనయ్యా, నేను అందరినీ నవ్విస్తున్నాను సంతోషపరుస్తున్నాను కానీ నాకు సంతోషం లేదయ్యా అన్నాడట. అర్థమైందండి, ఇది నిజంగా జరిగిన సంగతే. మనలో కూడా కొంతమందికి నవ్వుతూ ఉన్నట్టు కనపడుతుంటాం కానీ అంతరంగంలో సంతోషం ఉండదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఒకడు నవ్వుచుడినను హృదయంలో దుఃఖం ఉండక మానదు. సామెతలు 14:13 వచనంలో, ఒకడు నవ్వుచుడినను హృదయంలో దుఃఖం ఉండవచ్చును, సంతోషము తుదకి వ్యసనమగును. ఒకడు నవ్వుచుండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చు, పైకి నవ్వచ్చు, చివరికి సంతోషం అనేది ఒక వ్యసనం అంటే ఒక అలవాటు అయిపోద్ది అని పళ్ళెక్కిలించడం మనం అనుకుంటుంటాం. వాళ్ళు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు, ఎప్పుడు పక్కపక్కలాడుతున్నారు అని. ఏంటండి, కొంతమంది వారి సంతోషాన్ని వ్యక్తపరచడానికి నవ్వితే కొంతమంది వాళ్ళ పళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో తెలియజేయడానికి నవ్వుతారట. ఒకవేళ మన నవ్వుకు వేరే వేరే కారణాలు ఉన్నాయేమో కానీ అంతరంగంలో నిజమైన సంతోషం అనేకులకు లేదు. మీకు తెలుసా, పాపం ఎక్కడుందో అక్కడ సంతోషం ఉండదు. అందుకని ఒక వ్యక్తి యేసుక్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించిన తరువాత తన హృదయం క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు అతడు ఫలిస్తాడు, ఆత్మఫలము ఫలిస్తాడు. నిన్న చూసాం కదా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, తర్వాత ఏంటండి సంతోషం. సంతోషం అనేది మన అంతరంగంలో నుండి పెళ్ళుముకుతుంది. ఇంగ్లీష్లో హ్యాపీనెస్ జాయ్ అని రెండు మాటలు ఉన్నాయి. హ్యాపీనెస్ అనేది హ్యాపెనింగ్స్తో, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతుంటే మనం నవ్వుతాం, మనకు అన్నీ అనుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, మనల్ని అందరిని మెచ్చుకుంటే మనం ఉబ్బి తబ్బిబ్బైపోతుంటాం కదండి. మనం అన్నీ అనుకున్నట్టు జరుగుతుంటే సంతోషంగా ఉంటూ నేను సంతోషంగానే ఉన్నానులే అనుకుంటుంటాం, కానీ అది పరిస్థితులను బట్టి వచ్చిన సంతోషమే కానీ అంతరంగంలో ఉండేది కాదు, అది పరిపూర్ణమైన సంతోషం కానే కాదు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రభో ప్రభా, నీ నామంలో మేము దెయ్యాలు వెళ్ళగొట్టాం అని ఎంతో సంతోషంతో గంతులు వేసుకుంటూ చెప్తుంటే ప్రభు అన్నాడు, మీరు దెయ్యములు వెళ్ళగొట్టాడని సంతోషపడటం కంటే మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఈ లోకంలో మనకు కలిగే ఫలితాలన్నీ ఇచ్చే సంతోషం తాత్కాలికమైంది. పరీక్ష పాస్ అయ్యేవారు కానీ ఎంతో సంతోషపడతాం, మళ్ళీ కాలేజ్ ఫీజు కట్టాలనగానే అదొక బాధగా మారుతుంది, మళ్ళీ చదవటం అనేది ఓహోహో ఎంతో భారభరితమైంది అవుతుంది.
మనకు కొన్ని కొన్ని జరిగినప్పుడు కాసేపు అల్పకాల సంతోషం ఉంటుంది, కానీ నిజమైన సంతోషం, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అంటే ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడదో వారు అగ్ని గంధకములతో మాటు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని బైబిల్లో రాయబడింది కదా. అంటే నిత్య నరకము నుండి నేను తప్పించబడ్డానన్న సంతోషం, నా పాపాలు క్షమించబడినవన్న సంతోషం, అది యేసుక్రీస్తు ద్వారా ఒకరు సంపాదించుకోగలిగింది. మీ పాపములు క్షమించబడ్డాయా? మీరు రక్షించబడ్డారా? రక్షణ ఆనందమును పొందారా? ఎప్పుడైతే మనం రక్షణ ఆనందాన్ని కలిగి ఉంటామో ఎల్లవేళలా ఆనందించగలుగుతాం. సాధారణంగా చాలామంది భక్తి అంటే పొడుగాటి ముఖం వేసుకోవాలని, దుఃఖభరితులుగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ పరిశుద్ధ లేఖనాలు అలా తెలియజేయటం లేదు. పౌలు ఎన్నో శ్రమల్లో ఉండేవాడు. చెరసాల్లో ఉండి ఫిలిప్పీలకు ఒక ఉత్తరం రాస్తూ ఏమన్నాడు తెలుసండి? ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అని. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలు ఆనందంగా ఉండాలన్నది ఆయన ఉద్దేశం. మరి మీరు మాటి మాటికి ఆదిగులు ఈ చింత పెట్టుకొని మీ మనసును చికాకు పరుచుకుంటున్నారా? లేక ప్రభువు నా పాపాలు క్షమించాడు, నేను పరలోక రాజ్య వారసుడయ్యాను అన్న మెయిన్ లైన్ సంతోషం అండి. ఈ లోకంలో కొన్ని ఏడుపులు దుఃఖాలు వస్తాయి, మానవుడిగా అవి అందరికీ సహజమే. కానీ నిరీక్షణ లేని ప్రజల్లాగా మనం దుఃఖపడం. మన ఏడ్పును సంతోషంగా మార్చే, మన చీకటిని వెలుగుగా మార్చే ప్రభు ఉన్నాడని విశ్వసించిన విశ్వాసులు అనబడిన వారు అన్ని స్థితిగతులలో కూడా ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం. తర్వాత చూద్దాం ఈ వారం రోజులు రాబోయే ఏ రోజుల్లో ఈ ఆత్మఫలముల గురించి, అలాగే మధ్యాహ్నం హెచ్చరికలో ఈ ఆత్మఫలములు ఫలించకుండా మనల్ని పోడు చేసే గుంటనక్కల గురించి ప్రత్యేకంగా ధ్యానిస్తున్నాం. క్రమం తప్పకుండా ఉదయము మధ్యాహ్నము అలాగే సాయంత్రం కూడా లైవ్లో వస్తున్నాం కదా. ఈ వర్తమానాల ద్వారా మనం పరిపూర్ణమైన ఆధ్యాత్మిక జీవితంలోనికి వెళ్ళాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరొకసారి ఈ వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను, వినండి. ప్రభునందు ఆనందించండి, మరల చెప్పుదును ఆనందించండి అన్నాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఇదే ప్రభు యొక్క చిత్తము అని కూడా రాయబడటం మనం చూస్తున్నాం. అయితే ఒకరు ఆత్మానుసారంగా ప్రవర్తించినప్పుడు మాత్రమే ఆ నిరంతరమైన నిత్యమైన ఎవరు తీసివేయలేని తృప్తిని, సంతోషమును హృదయములో పెళ్ళుబుగుతుండేటువంటి ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ లోకపు సంతోషము దుఃఖానికే కారణమవుతుంది. ఇప్పుడు సంతోషంగా ఉన్నవారలారా అంటే ఇప్పుడు పక్కపక్క నవ్వుతూ ఉన్నవారలారా, మీరు ఈ లోక కార్యాలలో సంతోషించే వాళ్ళారా, పాప కార్యాలలో సంతోషించే వారలారా, మీరు రేపు ఏడుస్తారు అని వాక్యం సెలవిస్తుంది. సంతోషం కొరకే తాగుతున్నానండి, సంతోషం కొరకే మూవీస్కి వెళ్తున్నానండి, సంతోషం కొరకే పిచ్చి పనులు చేస్తున్నానని వాళ్ళు చాలామంది ఉన్నారు. సరదాగా చేశానని, కాలక్షేపానికి చేశానని. కానీ సంతోషం ఎందులో ఉంది? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు నిరంతరమైన సమాధాన సంతోషాలు మనం అనుభవించగలుగుతాం. నిజంగా లోకములో ఉన్నవి కావు మనకు సంతోషాన్ని ఇచ్చేవి, క్రీస్తునందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడే. ఓ చిన్న కథ ఉంది. ఒక రాజుగారికి రోగం వచ్చిందట. ఎన్ని వైద్యాలు చేసినా స్వస్థత పొందటం లేదు. ఏం చేయాలంటే ఎవరో చెప్పారంట, సంతోషంగా ఉన్నాడు చొక్కా తెచ్చి కప్పితే అతని రోగం తగ్గిపోద్ది అని. ఇక భటులు బయలుదేరారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు. పండితుల దగ్గరికి వెళ్ళారు, పామరుల దగ్గరికి వెళ్ళారు, మరి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారి దగ్గరికి వెళ్ళారు. అందరినీ వెతికారు. ఏమయ్యా నీకు సంతోషం ఉందా, నీకు సంతోషం ఉందా అంటే నీకేం తెలుసయ్యా నా బాధ, నీకేం తెలుసయ్యా నా సంగతులు, నీకేం తెలుసయ్యా నా సమస్యలు అని ప్రతి ఒక్కరూ సంతోషం లేదన్నది చెబుతూ ఉండగా వాళ్ళకి ఇంకేం తెలియక ఏం చేతగాక ఓ చిన్న గుడిసి దగ్గరికి వచ్చి అలసిపోయేలా అనుకున్నారట. లోపటి నుంచో మాట వినపడుతుంది, కడుపు నిండా అన్నం తిన్నాను, ఇక కంటి నిండా నిద్రపోతాను, నాకంటే సంతోషం కలిగిన వాడు ఇంకెవడున్నాడు అన్న మాట వినపడగానే
గవక్కన ఆ గుడిసెలో జరబడి అతన్ని పట్టుకొని, ఏయ్ నీ చొక్కా కావాలి రాజుగారికి అన్నాడట. వాడు బెత్తరపోయి ఓ మామూలు కూలి కష్టపడి పనిచేసుకొని ఏ పూట కాపూట ఆహారం తిని నిద్రపోయి పని చేసుకుంటున్నవాడు, నాకంటే సంతోషంగా ఎవరున్నారు అన్నాడంట చూడండి. ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అంతకంటే మించిన గొప్ప ఆనందం ఆశీర్వాదం ఏముందండి? నీ చక్క రాజుగారికి కావాలనగానే వాడు బెక్కమొఖం వేసి, అయ్యా నాకు చొక్కే లేదుగా అన్నాడట. అసలు ఒక చొక్క కూడా కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా అతనికి సంతోషం ఉంది. మనకు ఎన్నున్నా సంతోషమూ లేదు, తృప్తి లేదు. కారణం రక్షణ లేదు. ఎవని అతిక్రమములు క్షమించబడును వాడే ధన్యుడు. మన పాపపు భారము నుండి మనం విడిపించబడినప్పుడు మనం నిజంగా ఆనందంగా ఉండగలుగుతాం. నీ నెత్తి మీద ఎవరైనా ఒక రెండు మూడు సిమెంట్ బస్తాలు పెట్టి సంతోషించు అన్నాడనుకో, నవ్వు అన్నాడనుకో, ఎలా నవ్వుతారు చెప్పండి? ఎలా సంతోషిస్తారు? ఆ భారం మొయ్యలేక ఉండవయ్యా నేను చస్తున్నాను అంటారు కదండి. ఒకవేళ ఆ భారం తీసేశారనుకోండి, ఇప్పుడు సంతోషించు అని చెప్పక్కర్ లేకుండానే మోసి మోసి ఆ భారంతో విసిగిపోయిన నీవు ఆ భారం నుండి విడిపించబడిన వెంటనే ఎగిరి గంతులేసి అది హృదయంలో నుండి ఒక గొప్ప సంతోషంతో ఆనందంతో గంతులేస్తావు కదా. అలాగే పాప భారముతో ఉన్నవాడు, పాపపు ఊబిలో పడి ఉన్నవాడు, పాపపు ఉచ్చులలో ఉన్నవాడు, లోకపు చిక్కుల్లో పడినవాడు సంతోషంగా ఉండలేడు. శరీరానికి లోబడేవాడు శరీరానికి బానిసైపోతాడు గనుక అతడు సంతోషంగా ఉండలేడు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ఒకప్పుడు పౌలు కేక వేసినట్టుగా ఈ రోజున అనేకులు వారి బంధకాలను బట్టి, వారి బాధలను బట్టి, వారి లోక సంబంధమైన ఐహిక విచారములను బట్టి ఎన్నున్నా సంతోషం లేని వారిగా మిగిలిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు చెంతకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చివరిగా కీర్తన పదహారు అధ్యాయము 11 వచనం చదువుతున్నాను వినండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దేవుని సన్నిధిలో ఆయన మందిరములో ఆయన ఎదుట మోకాళ్ళని ప్రార్థిస్తున్నప్పుడు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని గుర్తిస్తూ ఉన్నప్పుడు, నా కొరకు ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నది మనం గుర్తించినప్పుడు మనం ఊపి తబ్బిబ్బైపోతాం. నేను వెళ్ళి నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగన మరల వచ్చి నేను తీసుకుని వెళ్తానన్న ప్రభు మాటలను మనం విశ్వసిస్తే ఈ లోకంలో నాకు అది లేదే ఇది లేదే అనే దిగులు చింత మనకు ఉండదు కదా. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అన్న మాటలు మనం గుర్తు చేసుకున్నప్పుడు మనం ఈ లోకంలో కలిగే ఈ చులకనైన శ్రమలకు కృంగిపోవలసిన అవసరమేముంది? నానామున జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి అన్నప్పుడు క్రీస్తు నిమిత్తమై బాధ శ్రమ వస్తే అది పరలోకంలో మన ఫలం అధికమవటానికి అన్నది మనం విశ్వసించినప్పుడు ఇక దుఃఖించవలసిన అవసరమేముంది? నిజంగా క్రైస్తవ జీవితం అనేది శ్రమలలో కూడా ఆనందించటం, పరిస్థితులు తారుమారైనా కూడా ఎవరూ తీసివేయలేని సంతోషాన్ని సమాధానాన్ని అంతరంగంలో కలిగి ఉండటం. మన పాపములు క్షమించబడినప్పుడు మనం ఆ రక్షణానందంతో నింపబడతాం. ప్రభు సన్నిధిలో మనం ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు ఆ సంపూర్ణ సంతోషాన్ని మనం రుచి చూస్తాం కనుక ఈ లోకమిచ్చే తుచ్చమైన అల్పమైన తాత్కాలికమైన సంతోషం కొరకు మనం తాపత్రయపడం. యేసునందు ఆనందిద్దాం, క్రీస్తునందు అతిశయిద్దాం. మన ప్రభు మన కొరకు చేసిన ఏర్పాట్లన్నింటినీ
ఆ పరలోకపు పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పైనున్న వాటి మీద మన మనసు ఉంచి భూసంబంధమైన వాటి మీద మన మనసు పెట్టుకోకుండా మన ప్రభునందు ఆనందించటం, సంతోషించటం అభ్యాసం చేసుకుందాం. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా నేను ప్రభునందు ఆనందిస్తాను అని ఒక తీర్మానం చేసుకోండి. మీ ముఖంలో చిరునవ్వు ఉండటం, మీ హృదయంలో ఆనందం ఉండటం మీరు దేవుని బిడ్డలని, మీ ముఖాలలో ఉన్న ప్రకాశాన్ని, ఎందుకంటే ఒక చిరునవ్వు ముఖానికి వెలుగునిస్తుందండి. ముఖం చిట్లించుకొని చూడండి ఎలా ఉంటారో, కోపంతో మీ ముఖం పెట్టుకొని చూడండి, మీరే చూసుకోలేరు. కానీ ఒక చిరునవ్వు వచ్చినప్పుడు ఆ ఫేస్కి ఒక కళ వస్తుంది. సంతోషమే సగం బలం అన్నారు పూర్వకాలం. కాబట్టి ప్రభువునందు సంతోషించినప్పుడు నీ అంతరంగంలో ఆనందం ఉంటుంది. అంతేకాదండి, ఒక మనిషి ముఖం చిట్లించుకోవడానికి 77 కండరాలు వాడాలట. ఒక మనిషి చిరునవ్వు నవ్వడానికి 14 కండరాలు వాడితే చాలు. అంటే నీ క్యాలరీస్ ఏమి ఖర్చవు, నీ బ్లడ్ ప్రెషరు, నీకు ఇతరితర జబ్బులు రోగాలు రాకుండా ఉంటాయి. సంతోషంగా ఉన్నవాడికి రోగాలు రావండి, ఏడుస్తూ కూర్చున్న వాళ్ళకి రోగాల మూటగా కుప్పగా తయారవుతాడు. అనేకమైన రోగాలకి కారణం దుఃఖమే. దుఃఖము దినములు సమాప్తమైనవి అని ప్రభు ఈరోజు మీతో చెప్తున్నాడు. ఒకవేళ ఇంతవరకు మీరు ఈ లోక విషయాల్లో చింతిస్తూ ఉన్నారేమో, ఏమేమో తలంచుకొని దుఃఖిస్తూ ఉన్నారేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు, నాయందు సంతోషించండి. మీ సంతోషం సంపూర్ణం ఉన్నట్లుగా నన్ను అడగండి, మీ ప్రతి అవసరత తీరుస్తాడన్న ప్రభు ఉన్నాడు కనుక ఈ ఉదయ కాలంలో ఆయన సన్నిధిలో మొరపెడదాం, ఆయన ప్రేమతో నింపబడదాం, సంతోషంతో నింపబడదాం, ఆత్మ ఫలము ఫలించే క్రైస్తవులుగా క్రీస్తు సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, మరొక ప్రశస్తమైన ఈ సమయాన్ని మాకిచ్చి మా జీవితాలకు అత్యవసరమైన మా అంతరంగములలో మేము కోరుకునేటువంటి ఈ సమాధానమును, సంతోషమును, తృప్తిని మేము కలిగి జీవించినట్లుగా ఆత్మానుసారులుగా ప్రవర్తించుటకు, లోకములో ఉన్న వాటిని కాక మా కొరకు నీవు సిద్ధపరిచిన వాటి యందు మా మనసు ఉంచుటకు, మమ్మల్ని కృంగిదీసే భారాలు, మాకు వేదన కలుగు చేసే విషయాలు నీ పాదముల దగ్గర విడిచిపెట్టి నీవిచ్చే సంతోష సమాధానాలు పొందుకొనుటకు, మా పాపములు క్షమించబడినవన్న సంతోషముతో, మాకు ప్రభువు ఉన్నాడు అన్న ఆనందముతో, మా కొరకు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు అన్న నిరీక్షణతో ఆత్మానుసారంగా జీవించుటకు ఈ అనుదిన ధ్యానములు వాక్యమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలములలో కూడి వచ్చి ఈ సందేశాన్ని ఆలకించిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు నుంచి ప్రభునందు ఆనందిద్దాం, ప్రభునందు సంతోషిద్దాం. ఈ మధ్యాహ్నం వచ్చే హెచ్చరికను కూడా ఖచ్చితంగా వినండి. మన సంతోషాన్ని పోడు చేసే వాటిని మనం చేయించి మన హృదయాలను ప్రభుకు సమర్పించుకుందాం. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540401 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లకి పంపించండి. తప్పకుండా మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగాను. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మీరు లైక్ చేయటం, అలాగే ఎవరికైనా షేర్ చేయండి, అలాగే మీ పేరు, మీ ఊరు కామెంట్స్ ద్వారా తెలియచేస్తే మీ కొరకు మరింత విశేషంగా ఎక్కడెక్కడి నుంచి మీరు వీక్షిస్తున్నారని గుర్తించి మీ నిమిత్తమై మీరున్న ఊర్ల కొరకు, పట్టణాల కొరకు, దేశాల కొరకు కూడా దేవుని సందులో ప్రార్థించడానికి ఆశ కలుగున్నాం. ప్రోచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి, మళ్ళీ రాత్రి 9 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనదిగాక.